దేవుడిచ్చిన ఆలోచనకర్తలు ఎవరు? దేవుడిచ్చిన ఆలోచనకర్తలు ఎవరు? మనందరికీ అవసరమైన సందేశం ఇది. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో మనం ఏ పని చేసినా, చదువులైనా ఉద్యోగాలైనా, వ్యాపారం చేయాలన్నా వ్యవసాయం చేయాలన్నా మనకు ఆలోచన కావాలి. దాని గురించి మనం ఏం చేస్తాం? ఆలోచన. మనిషి ఏ పని చేసినా ఆలోచించాలి. ఆలోచించే మనం ఏ పనైనా చేస్తాం, ఒక నిర్ణయాన్ని మనం తీసుకుంటాం. ఆలోచన అనేది చాలా అవసరం. మరొక విషయం ఏంటంటే, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానిలో మనం ఉన్నతంగా గొప్పగా ముందుకు వెళ్ళాలి అంటే, గొప్ప గొప్ప విజయాలు మనం సాధించాలంటే మనకు ఆలోచన చెప్పేవారు కూడా అవసరం. ఆలోచనకర్తలు అంటారు వారిని. ఆలోచన చెప్పేవారినే ఆలోచనకర్తలు అంటారు. పిల్లలు చదువుల్లో బాగా రాణించాలంటే వారికి మంచి మంచి సలహాలు చెప్పేవాళ్ళు వెనకుండాలి, ఆలోచనకర్తలు. మంచి మంచి ఉద్యోగాలలో మనం సెటిల్ అవ్వాలంటే దానికి కూడా ఆలోచన చెప్పేవారు కావాలి. వ్యాపారంలో ఉన్నతంగా రాణించాలి అంటే అనుభవం ఉన్న, ఆ వ్యాపారంలో అనుభవం ఉన్న ఆలోచనకర్తలు మనకు కావాలి, వాళ్ళ సలహాలు మనకు కావాలి. వ్యవసాయంలో కూడా మనం విజయం సాధించాలంటే, గొప్పగా వ్యవసాయంలో రాణించాలి అంటే దానిలో అనుభవం ఉన్న అనుభవజ్ఞుల యొక్క ఆలోచనలు మనకి కావాలి. ఆలోచన లేకుండా దేనిలో కూడా మనం ముందుకు వెళ్ళలేము. ఆలోచనకర్తలు అవసరం. ప్రతిదానికి ఆలోచన చెప్పేవాళ్ళు కావాలి, సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి. సమాజంలో ఒక సామెత ఉందండి, చెప్పేవాడు లేకనే వీడు చెడిపోయాడండి అంటారు. అవునా? చెప్పేవాడు లేక, వాళ్ళ కుటుంబంలో సలహాలు ఇచ్చేవాడు లేక, వాళ్ళను ముందుకు నడిపించేవారు లేక, వీళ్ళు ఏమైపోయారు? చెడిపోయారు. చెప్పేవాడు లేక చెడాడంటే అదే అర్థం. ఆలోచనకర్తలు లేరన్నమాట. కొంతమంది చెప్పేవాళ్ళు లేక చెడిపోతారు, కొంతమంది చెప్పేవాళ్ళున్నా చెడిపోతారు. ఎందుకంటే చెప్పేవాళ్ళ ఆలోచనను పట్టించుకోకపోవటాన్ని బట్టి. మంచి సలహాలు ఇస్తారు కొంతమంది, కానీ వాళ్ళ సలహాలను పట్టించుకోరు. తల్లిదండ్రుల సలహాలు, పెద్దల సలహాలు పట్టించుకోక ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి చెడిపోయేవారు ఇంకొంతమంది. మొత్తానికైతే మనం ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అంటే మనకు ఆలోచన చెప్పేవాళ్ళు, మంత్రుల దగ్గర సలహాదారులు ఉంటారు, రాజకీయాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి. ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఏ మంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఆలోచనకర్తలు ఉంటారు వాళ్ళ వెనక, ఆలోచన చెప్పేవాళ్ళు. లేకపోతే వాళ్ళు రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేరు. ఆలోచించండి ప్రియులారా, ఆలోచనకర్తలు ఉండాలి, ఆలోచన చెప్పే పెద్దలు ఉండాలి. ఒక మాట సామెతల గ్రంథంలో ఉంది, చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి దేవుడు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. అంటే జనులు బాగుండాలి అంటే, ప్రజలు బాగుండాలంటే ప్రజలను నడిపించే నాయకులు కూడా కావాలి, అంతే కదండి. నాయకులు లేని జనులు ఏమైపోతారట? చెడిపోవుదురు. దీన్ని మనం సంఘానికి ఆపాదించుకుంటే, సంఘములో ఉన్న జనులు అనగా క్రైస్తవులు, దేవుని పిల్లలైన వాళ్ళు చక్కగా ఉండాలంటే వాళ్ళను నడిపించే నాయకులు కావాలి. నాయకులు లేని జనులు చెడిపోవుదురు.
పైన నాయకులు లేకపోతే సేవ చేసే వాళ్ళు కూడా చెడిపోయే అవకాశం ఉండండి. అందుకే మనకు నాయకులు ఉండాలి. లేకపోతే మనం చెడిపోతాం. తర్వాత ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరం. మనం బాగుండాలంటే మనకు మేలు జరగాలంటే ఏమండి మనకు అనేక మంది ఆలోచనకర్తలు ఉండాలి. అనేక మంది ఒకళ్ళు ఇద్దరు ఉంటే సరిపోద్దా? అనేక మంది ఆలోచనకర్తలు ఉండాలట, ఆలోచన చెప్పేవాళ్ళు. అది రక్షణకరం. నాయకులు లేని జనులు చెడిపోదురు. అందుకే సంఘములో మనకు దేవుడు నాయకులను నియమించాడు. ఒక్కసారి మీరు హెబ్రీ పత్రిక 13:17 చూడండి ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 13:17 మీపైని సంఘానికి చెప్తున్నాడు, నాయనా సంఘమా నా పిల్లలారా మీ పైన నేను నాయకులను పెట్టాను. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచుండగా వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక వారు దుఃఖముతో కాక ఆనందముతో సేవ చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎంత మంచి మాట చెప్పాడండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు అంటే సంఘములో ఉన్న జనులపై దేవుడు ఎవరిని పెట్టాడు? నాయకులు. నాయకులండి, నాయకులు లేని జనులు చెడిపోవుదని చూసాం కదా. ఆ సలహా చెప్పిన దేవుడే సంఘంలో మనకు ఎవరిని ఇచ్చాడు? నాయకులు. అమ్మ వింటున్నారా? నాయకులు లేని జనులు చెడిపోతారని చెప్పిన దేవుడే సంఘములో ఉన్న మనకు, తన జనులైన మనకు నాయకులనిచ్చాడు. నాయకులు. ఈరోజు మన సంఘాల్లో చూడండి, సంఘానికి పైన కోఆర్డినేటర్ ఉంటాడు, కోఆర్డినేటర్కు పైన ప్రిన్సిపల్ ఉంటాడు, ప్రిన్సిపల్కు పైన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఉంటాడు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ పైన డిప్యూటీ డైరెక్టర్ ఉంటాడు, డిప్యూటీ డైరెక్టర్లకు పైన జాయింట్ డైరెక్టర్లు ఉన్నారు, జాయింట్ డైరెక్టర్ గారికి పైన డైరెక్టర్ గారు ఉన్నారు, డైరెక్టర్ గారికి పైన దేవుడు ఉన్నాడు. నాయకుడు లేని జనులు కాదు, నాయకులు లేని జనులు ఏమైపోతారు? చెడిపోవుదురు. దేవుడే కాదు, నీకు సలహా ఇచ్చే ఆలోచనకర్తలు ఉండాలి అనేక మంది. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరం. నువ్వు రక్షణ పొందాలి అంటే నీకు ఆలోచన చెప్పే ఆలోచనకర్తలు ఉండి తీరాలి. మాకు ఎవరొద్దండి అంటే అట్లా ఆలోచనకర్తలు చెప్పేవాళ్ళు అనేకులుండుట రక్షణకరం. ఈరోజు మనకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది కోఆర్డినేటర్లు ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో, ఎంతమంది నాయకులు, ఎంతమంది పెద్దలు, ఎంతమంది వాక్యం చెప్పేవాళ్ళు, ఎంత జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. వీళ్ళంతా దేవుడు మనపై పెట్టిన నాయకులు. నాయకులు లేకపోతే చెడిపోతారనుకున్నాడు. నాయకులను అనేక మందిని దేవుడు మనకిచ్చాడు. ఇందును బట్టి మనం సంతోషించాలి. ఈరోజు మనకు అనేక మంది నాయకులు ఉన్నారు మన పైన, మనం సంతోషించాలి. సంఘంలో సంఘాన్ని నడిపించే వాళ్ళు ఎవరు? నాయకులు. మీ పైన నాయకులుగా ఉన్నవారు ఎలా చేస్తున్నారు సేవ? లెక్క ఒప్ప చెప్పవలసిన వారు. ఎవరికి? దేవుడికి. నాయకులుగా మేమేం చేయాలి? సంఘాన్ని నడిపిస్తున్న మేము మిమ్మల్ని గూర్చిన లెక్క దేవుడికి చెప్పాలి. లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచుండగా వారు దుఃఖముతో ఆ సేవ చెయ్యకూడదు. దుఃఖపడి దేవుని సేవ చేస్తే అది మీకు సంఘములో ఉన్న వారికి నిష్ప్రయోజనం. వాళ్ళు దుఃఖముతో కాక ఆనందముతో సేవ చేయనట్లు వారికి లోబడి ఉండండి. సేవకుడు చెప్పిన మాటకు విశ్వాసులు ఏమవ్వాలి? లోబడాలి. దేవుని పిల్లలు లోబడాలి. చాలామంది వింటారు కానీ లోబడరండి. ఆయన చెప్తే మేమెందుకు లోబడాలంటారు. కానీ దేవుడు నీకు నాయకుడిగా ఎందుకు పెట్టాడు? ఒక సేవకుని, నువ్వు లోబడాలి. ఒక మంచి ఆలోచన చెప్తే లోబడు, ఒకవేళ చెడ్డ మాటలు చెప్తే నువ్వు లోబడాల్సిన అవసరం లేదు. నిన్ను పాడు చేసే మాటలు నాయకుడు చెప్తే నువ్వు లోబడద్దు. నిన్ను బాగు చేసే మాటలు, దేవుని మాటలు చెప్పినప్పుడు నువ్వు లోబడు. అది నీకు రక్షణకరం, అది నీకు మేలుకరం. ఆలోచనకర్తలు ఉండాలి. ఆలోచనకర్తలు కావాలి. సామెతల గ్రంథం 15:22 కూడా చూద్దాం. ఆలోచనలు చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. సామెతలు 15:22. ఆలోచనలు చెప్పువారు లేని చోట
ఉద్దేశాలు ఉంటాయట సేవ బాగా చేయాలి ఉన్నతంగా చేయాలి ఎన్నో ఆత్మలను రక్షించాలి ఉన్నతంగా దేవుని కార్యక్రమాలు చేయాలని అనుకుంటారు వాళ్ళు కానీ ఆలోచన చెప్పే వాళ్ళు లేకపోతే ఉద్దేశాలు ఏమైపోతాయి వ్యర్థం ఆలోచన చెప్పువారు లేకపోతే మీ ఉద్దేశములు వ్యర్థం మీకు పరలోకం వెళ్ళాలన్న ఉద్దేశం ఉండండి మనమందరం కూడా పరలోకాన్ని ఇష్టపడే వాళ్ళం ఏమండి ఈ రోజు ఈ లోక సంబంధమైన వాటిని ఇష్టపడి మనం వచ్చిన వాళ్ళం కాదు మాకు పరలోకం కావాలి మాకు దేవుడు కావాలి ఆ దేవునితో ఆ పరలోకంలో మేము యుగయుగాలు ఉండాలన్న ఆశతో మీరు ఇక్కడికి వచ్చారు మీ ఉద్దేశం ఏంటంటే పరలోకాన్ని సాధించాలి మరి ఈ ఉద్దేశం నెరవేరాలి అంటే ఆలోచన చెప్పే వాళ్ళు కావాలి నాయన ఎలా బ్రతకాలి మీరు మీరు ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు ఎలా చేయకూడదు వీటిని చేయకూడదని ఆలోచన చెప్పే ఆలోచనకర్తలు మనకి కావాలి ఎంత మంచి మాట అండి ఆలోచన చెప్పువారు లేని చోట ఎవరకైతే పైన నాయకులుగా ఉండి ఆలోచన చెప్పే వాళ్ళు ఉండరో వాళ్ళ ఉద్దేశాలు ఏమైపోతాయట వ్యర్థములగును ఆలోచన చెప్పువారు బహుమంది అంటలేం చేయండి బహుమంది ఒకళ్ళిద్దరు కాదట మళ్ళ మాకు ఒకళ్ళు ఉన్నారండి అనకండి బహుమంది ఆలోచన చెప్పువారు ఎంతమంది ఉండాలి చెప్పండి ఎంతమంది ఉండాలి బహుమంది ఉండుట ఉన్న ఎడల ఉద్దేశములు నెరవేర్చుకుంటావు నీ ఉద్దేశాలు నెరవేరతాయి అందుకే ఆలోచనకర్తలు కావాలి మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తుంటే ఒకప్పుడు రాజులు పరిపాలించేవారు ప్రజల్ని పూర్వకాలంలో రాజులు పరిపాలన ఉండేది ఈ రాజులు కూడా కొంతమంది సలహాదారులను ఆలోచనకర్తలను పెట్టుకునే వాళ్ళట ఒక మాట చూద్దాం బైబిల్లో యెషయా గ్రంథం 19:11 యెషయా గ్రంథం 19:11లో ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు అంటే ఫరో రాజు దగ్గర కూడా ఎవరున్నారు ఆలోచనకర్తలు ఫరో రాజు ఫరో అంటే ఐగుప్తు దేశాన్ని పాలించే రాజుల్ని ఫరో అంటారు ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజుల్ని ఏమంటారు ఫరో యొక్క ఆలోచనకర్తలు అన్నాడు కదా అంటే ఐగుప్తు దేశాన్ని పాలించే వాళ్ళు రాజులు కూడా ఎవరిని పెట్టుకునేవాళ్ళు ఆలోచనకర్తలు ఉండేవాళ్ళండి ఇక ఇశ్రాయేలు రాజులు యూదా రాజులు ఉన్నారు మనకు బైబిల్లో ఈ ఇశ్రాయేలు రాజులు యూదా రాజులకు కూడా ఎవరుండేవాళ్ళంటే ఆలోచనకర్తలు ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి ఈ సామ్రాజ్యాన్ని చక్కగా పరిపాలించాలి ప్రజలకు మేలు చేయాలి ప్రజలను ఉన్నతమైన స్థితిలో ముందుకు నడిపించాలనే ఒక ఆశ ఉంటుంది రాజులకి కానీ వాళ్ళ ఆశయాలు నెరవేరాలంటే ఆయన ఒక్కడు ఆలోచిస్తే కుదరదు ఆలోచన చెప్పేవాళ్ళు వాళ్ళకి కావాలి ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఎవరండి దేవుడిచ్చిన ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన మొదటి రాజు ఎవరు సౌలు ఎవరైనా సౌలు రాజు ఇశ్రాయేలు 12 గోత్రాలకు మొట్టమొదట నియమింపబడిన రాజు ఆయన కూడా ఎవరిని పెట్టుకున్నాడు తెలుసా ఆలోచనకర్తలను పెట్టుకున్నాడు ఆ ఆలోచనకర్తలలో ఒక మంచి ఆలోచనకర్త ఎవరో చూద్దాం బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథం 22:14 రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయై ఈ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో నీకు ఆలోచనకర్తలు ఉన్నారు ఎందరో వాళ్ళలో ఎవరున్నారయ్యా అలాంటి వాడు నీకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులలో ఎవరున్నారు అంటే సౌలు రాజు ఆలోచనకర్తలను పెట్టుకున్నాడు అందులో 1 ఆలోచనకర్త ఒక మంచి ఆలోచనకర్త ఎవరు అంటే దావీదు గారు ఎంత మంచి జ్ఞానవంతుడండి అసలు దావీదు గారు మంచి ఆలోచనకర్త ఎలా అయ్యాడు చెప్పండి దావీదు గారు బాగా దేవుని వాక్యం చదివేవాడు వాక్య జ్ఞానం బాగుంది దివారాత్రము వాక్యమును ధ్యానించమని ఆయనే కదా మనకు చెప్పింది దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దట
జ్ఞానవంతుల ఆలోచన చొప్పున నడవమన్నాడు. దుష్టులు కూడా ఉంటారు ఆలోచన చెప్పేవాళ్ళు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడని చెప్పిందెవరు? దావీదు గారు. దివారాత్రులు వాక్యం ధ్యానించేవాడు గనక వేకువనే లేచి దేవుణ్ణి వెతుకుతాడట వాక్యంలో. అందుకే ఆయనకు మంచి మంచి ఆలోచనలండి. బైబిల్ బాగా చదివే వాళ్ళకి, బైబిల్ జ్ఞానం కలిగిన వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు వస్తాయండి. చెప్పండి ఏ ఆలోచనలు? మంచి మంచి ఆలోచనలు. ఎందుకంటే దైవ జ్ఞానం కలిగిన వారు గనక. మీ కుటుంబాల్లో ఏదైనా మీకు సలహా కావాలా, లోకస్తులను అడగకండి. బైబిల్ చదివే దేవుని జ్ఞానవంతులైన దేవుని పిల్లలను మీరు అడగండి, మంచి ఆలోచన చెప్తారు. మా కుటుంబం పరిస్థితి ఎలా ఉందన్నయ్య, కొంచెం ఆలోచన చెప్పగలరా? ఎవరిని అడగాలి? బైబిల్ జ్ఞానం కలిగిన వాడిని అడగాలి, అంతే కదండి. ఎవరిని అడిగితే నీకు ఎలా మంచి సలహా ఇవ్వగలడు? అనారోగ్యం గురించి నువ్వు అడగాలనుకుంటే ఎవరిని అడగాలి? డాక్టర్ని అడగాలి. వ్యాపారంలో నువ్వు రాణించాలి, సలహా ఎవరిని అడగాలి? వ్యాపారంలో అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగాలి. మంచి ఉద్యోగం సాధించాలి, ఎవరిని అడగాలి? ఉన్నతమైన స్థితిలో మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహా అడగాలి. మీరు ఎలా సాధించారండి ఈ ఘనత? మేము కూడా నీ స్థితిలోకి రావాలంటే ఏం చేయాలని వాళ్ళని అడగండి. మన కుటుంబాలు బాగుండాలంటే, ఆత్మీయ జీవితం బాగుండాలంటే ఆత్మజ్ఞానాన్ని కలిగిన వాళ్ళని మనం సలహా అడగాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారు మంచి ఆలోచనకర్త. ఎవరికి? సౌలుకు. మంచి మంచి ఆలోచనలు దేవుని వాక్యంలో నుండి చెప్పేవాడు. రాజును కల్లుడంటే సౌలుకు ఎవరెత్తను? సౌలు కూతురు మేకాలను చేసుకున్నాడు, అల్లుడయ్యాడు దావీదు సౌలు గారికి. ఆలోచనకర్తగా ఉన్నాడు. అలాంటి వాడు నీ దగ్గర ఎవరున్నారయ్యా అంటున్నాడండి. ఇక దావీదు గారు రాజైన తర్వాత కూడా ఆయన కూడా కొంతమందిని మంచి జ్ఞానం గలవాడైనా ఆలోచనకర్తలను పెట్టుకున్నాడండి. ఇప్పుడు సౌలు తర్వాత రాజు ఎవరు? ఇశ్రాయేలీయులకు. ఈ దావీదు గారే. మరి దావీదు గారు మంచి ఆలోచన గలవాడు కదా. అయినా సరే నేను ఉన్నతంగా ముందుకు వెళ్ళాలంటే నాకు ఆలోచన చెప్పేవాళ్ళు కావాలి అని ఆయన కూడా ఆలోచనకర్తలను పెట్టుకున్నాడండి. సమూయేలు 2:16:23 అహీతోఫెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. అంటే దావీదు గారి కాలంలో ఉన్నాడు అన్నమాట. దావీదును అబ్షాలోమును దానిని అట్లే, అంటే దావీదు గారు అలాగే అబ్షాలోము అహీతోఫెలు చెప్పే ఆలోచన ఎలా చూసేవాళ్ళట? అహీతోఫెలు ఆలోచన చెప్తే ఎలా ఉండేదంటే, ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి చెప్పిన ఆలోచనలాగానే ఉండేదట. అంటే దేవుడు చెప్పినట్టే ఉండేదట సలహా. అంటే దావీదు గారు కూడా సలహాదారులను ఆలోచనకర్తలను పెట్టుకున్నాడు. ఆలోచనకర్తలు. ఈ దావీదు గారి కాలంలో ఆలోచనకర్తలు ఎవరు అంటే అహీతోఫెలు, తర్వాత ఇంకొక ఆయన ఉండేవాడు అర్కీయుడైన హూషై. అహీతోఫెలు అర్కీయుడైన హూషై లాంటి ఆలోచనకర్తలు దావీదు గారి కాలంలో ఉండేవాళ్ళండి. నేను ఎందుకు వీళ్ళ గురించి చెప్తున్నానంటే, ఒకరోజు దావీదును చంపి నేనే రాజు అవ్వాలనుకున్నాడు ఎవరు? అబ్షాలోము. అబ్షాలోము ఎవరండి? దావీదు గారికి కుమారుడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సౌందర్యంలో ఏ లోపం లేని వ్యక్తి అటండి. ఏ లోపం లేదు, అంత అందగాడండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు. మరి మనకు ఏదో లోపం ఎక్కడో చోట ఉంటుంది, అవునా? కళ్ళు బాగుంటే ముక్కు బాగోదు, ముక్కు బాగుంటే చెవులేమో మై గొట్టాలాగా బయటకు వస్తుంటాయి. చెవులు బాగుంటే ముఖ కవళికలు బాగోవు, అవునా? అంతా బాగుంటే తల మీద వెంట్రుకలు సరిగా ఉండవు, అవి కూడా సరిగున్నా రంగు బాగోదు. ఏదో ప్రాబ్లం ఉంటుంది మనకి. కానీ అబ్షాలోము కట లోపం లేదట సౌందర్యంలో. రంగుకు రంగు, మంచి రూపానికి రూపం, మంచి తల వెంట్రుకలు, దట్టమైన తల వెంట్రుకలు, చాలా అందగాడండి. మనిషి అయితే అందగాడే కానీ లోపల మాత్రం మంచోడు కాదండి. తండ్రినే చంపి
మా నాన్నను చంపి నేను రాజవ్వాలని సలహా అడుగుతున్నాడండి ఆలోచనకర్తలను పిలిచి. తండ్రికి ఎవరైతే ఆలోచనకర్తలు ఉన్నారో వాళ్ళని పిలిచి ఇప్పుడు నేను రాజవ్వాలి నాకు ఆలోచన చెప్పండి, మా నాన్న చంపేయాలి, ఎలా చంపొచ్చు? ఎందుకంటే దావీదు మామూలుడు కాదండి, ఆయన ముందు వేల మంది ఉన్న నిలబడలేరు. యుద్ధంలో అంత నైపుణ్యం గలవాడు, చాలా చురుగ్గా ఉంటాడు, చాలా మెలకువగా ఉంటాడు. అతను గనక మెలకువతో ఉన్నాడో అసలు ఎవడు బ్రతకడు శత్రువైన వాడు. చాలా వేగం, చాలా చురుకు. అలాంటి మా నాన్న నేను ఎలా చంపాలో నాకు ఆలోచన చెప్పమని అడుగుతున్నాడండి. ఎవరెవరిని? దావీదు గారి దగ్గర ఉన్న ఆలోచనకర్తల్ని. ఎవరు వాళ్ళు? అహీతోఫేలు, హూషై. అహీతోఫేలు గారిని ఒక ఆలోచన అడిగాడు, అహీతోఫేలు ఒక ఆలోచన చెప్పాడు. అప్పటి వరకు ఆలోచన ఎలా ఉండేది? అహీతోఫేలు చెప్పిన ఆలోచన దేవుని యొద్ద ఒకడు విచారణ చేసి చెప్పిన ఆలోచనలాగానే ఉండేదట. మంచి ఆలోచనే చెప్పాడు, కానీ ఎందుకో అబ్షాలోముకు కొంచెం అనుమానం వచ్చింది, ఈసారి అహీతోఫేలు చెప్పింది ఏమి పెద్దగా బాగున్నట్టు లేదని మరొక వ్యక్తి హూషైని పిలిచి మా నాన్న చంపాలి నువ్వు చెప్పు ఆలోచన అన్నాడండి. అతను ఒక ఆలోచన చెప్పాడు. అప్పటి వరకు ఇతని ఆలోచననే తీసుకునేవాళ్ళు, కానీ ఈయన కొంచెం నచ్చక ఇంకొక ఆలోచన అడిగాడు. అతని ఆలోచన ప్రకారంగానే ముందుకు వెళ్ళాలనుకున్నాడు అబ్షాలోము తండ్రిని చంపడానికి. ఎప్పుడైతే ఈయన ఆలోచన పట్టించుకోలేదు అహీతోఫేలు యొక్క ఆలోచన, అహీతోఫేలు చాలా బాధపడి ఏం చేశాడో చూడండి ఒకసారి. రెండవ సమయలు గ్రంథం 17:23 అహీతోఫేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చెక్క పెట్టుకొని ఉరి పోసుకొని చచ్చాడట. చూడండి ఆలోచనకర్తలకు ఎలాంటి ఆలోచనలో. ఇదేం ఆలోచన? మంచి ఆలోచనకర్తవే నీవు, కానీ ఇప్పుడు ఏమైంది? అబ్షాలోము నా ఆలోచన ఎందుకో తీసుకోలేదు, ఇంతకాలం నా ఆలోచననే తీసుకున్నారు, ఈరోజు నాకు అవమానం జరిగిందని, ఆ తన ఆలోచన చొప్పున జరగలేదని గాడిదకు గంత కట్టాడంట. తన ఊరికి వెళ్ళిపోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చచ్చిపోడట. ఎవరో అహీతోఫేలు. మంచి ఆలోచనే చెప్పాడు, కానీ అసలు ఇతని ఆలోచన ఎందుకు చెడిపోయిందంటే దావీదు గారు ప్రార్థన చేశారంట. ఇప్పుడు ఎప్పుడైతే తండ్రిని చంపాలని ఆలోచన అడుగుతున్నాడో ఒకడు వెళ్ళిపోయి దావీదు గారికి చెప్పాడండి, ఏమండి దావీదు గారు నీ కొడుకు అబ్షాలోము అందంగా ఉంటాడు కదా, ఈ అందగాడు చేసే ఆలోచన ఏంటంటే నిన్ను చంపి తాను రాజవ్వాలనుకుంటున్నాడు, కనుక నీ ఆలోచనకర్తల్ని సలహా అడుగుతున్నాడు అని చెప్పగానే దావీదు గారు దేవుడికి ఒక ప్రార్థన చేశాడండి. ఏమని చేశాడో చూడండి, 17:15 అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో మంచి ఆలోచనకర్త అయిన అహీతోఫేలు కూడా చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా దావీదు యెహోవా అహీతోఫేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని దేవుడికి ఏం చేశాడు? వాహ్, అతని ఆలోచన నెరవేరిందా, నేను చచ్చిపోతాను, కాబట్టి ఇప్పుడు అతని ఆలోచన ప్రకారంగా జరగటానికి వీలు లేదు, అతని ఆలోచనను చెడగొట్టమని దేవుడికి ప్రార్థన చేసినందుకు దేవుడు ఏం చేశాడంటే అహీతోఫేలు ఆలోచన చొప్పున జరగకుండా చేశాడు. అది జరగనందుకు ఈయనకి బహు పౌరుషం వచ్చి గాడిదకే గంత కట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడట, తన ఊరికి వెళ్ళిపోయి ఉరి పోసుకొని చచ్చాడట. ఇప్పుడు ఉరి పోసుకొని చనిపోతే ఈయన ఆలోచన నెరవేరుద్దా చెప్పండి? ఉరి పోసుకొని చనిపోతే ఆలోచన నెరవేరుతుందా చెప్పండి? చాలామంది ఈ మధ్యకాలంలో ఒక ఆవిడి నా భర్త మారటం లేదు అని పురుగు మందాగి చచ్చిపోయిందని. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఆయన మారతాడా? చెప్పరేమండి, నువ్వు చనిపోయావు మారతాడా? నువ్వు చనిపోతే ఎలా మారతాడు? ఇంకెవరు ఎవరంటే భయం లేదు కనుక ఇంకా ఎక్కువ పనులు చేస్తాడు, దుర్మార్గ పనులు, ఎందుకంటే నువ్వు కూడా అడ్డం లేవు కదా ఇప్పుడు, కాబట్టి అతను ఇంకా చెడిపోతాడు. చచ్చిపోతే మనం అనుకున్నవి సాధించలేము, తప్పుడు ఆలోచన కదండి. అసలు దేవుడు పెట్టిన ప్రాణాన్ని తీసుకోవడానికి నువ్వెవరివి? ఎన్ని బాధలైనా కష్టాలైనా ఓర్చుకుని దేవుడి కోసం మనం బ్రతకాలి, మనలను మనం హతమార్చుకోకూడదు. ఈ ఆలోచనకర్త చనిపోయాడండి. తర్వాత ఈ యోధా జనాంగాన్ని పాలించే రాజు దావీదు గారి తర్వాత అబ్షాలోము చనిపోయాడండి. అబ్షాలోము కూడా చనిపోయాడు. తర్వాత రాజు ఎవరయ్యారంటే ఇశ్రాయేలీయులకు సొలొమోను గారు అయ్యారు.
దావీదు గారి తర్వాత ఎవరు? ఇశ్రాయేలు రాజులు మొట్టమొదటి సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను. సొలొమోను గారు కూడా ఆలోచనకర్తలను పెట్టుకున్నాడు. తర్వాత సొలొమోను తర్వాత తన కుమారుడైన రెహబాము రాజు కావాల్సి వచ్చింది. ఎవరు? రెహబాము. ఈ రెహబాము రాజు అవ్వాలి సొలొమోను గారు తర్వాత. తదనంతరం ఇశ్రాయేలులందరూ కూడా ఈయన రాజుగా చేయడానికి ఒక చోటకు వచ్చారండి, అభిషేకించడానికి. వచ్చి ఒక కోరిక కోరారు, అయ్యా మీ నాన్న జ్ఞానం గలవాడే సొలొమోను, కానీ మమ్మల్ని కొంచెం పనుల్లో ఇబ్బంది పెట్టాడు, మమ్మల్ని బాగా కష్టపెట్టాడు, కనుక నువ్వు ఒక పని చేయాలి, మా పనుల భారాన్ని నువ్వు తగ్గించాలి, అప్పుడు మేమందరం నీకే దాసులుగా ఉండి నీకు లోబడి మరి నువ్వు చెప్పినట్టుగా మేము నడుచుకుంటామని చెప్పి వాళ్ళందరూ అడిగారండి. ఎవరిని? రెహబామును. నువ్వే మాకు రాజువి, కానీ మీ నాన్న చేసినట్టుగా మమ్మల్ని కొంచెం కష్టపెట్టడం మానుకోవాలి, మా పనులు భారం తేలిక చేయాలి అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, 3 దినాల తర్వాత రమ్మన్నాడండి. నేనే సంగతి ఇప్పుడు చెప్పలేను, నేను చెప్పే ఆలోచన మీకు తెలియాలంటే మీరు నా మాట వినడం కోసం 3 దినాల తర్వాత రమ్మన్నాడండి. వీళ్ళు వెళ్ళిపోయారు, జనం ఇశ్రాయేలులందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రెహబాము ఏం చేశాడంటే, వాళ్ళ నాన్నగారికి ఆలోచనకర్తలు ఉన్నారు కదండి చెప్పేవాళ్ళు, సొలొమోను గారికి ఆలోచనకర్తలు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, ఆ పెద్దవాళ్ళందరిని పిలిపించుకున్నాడు. పిలిపించుకొని, పెద్దలారా ఇప్పుడు ఒక ఆలోచన చెప్పండి, ఇశ్రాయేలులందరూ వచ్చి నన్ను ఒక కోరిక కోరారు, మా పనుల భారాన్ని తగ్గించమంటున్నారు, 3వ దినమున వాళ్ళు వస్తారు, వచ్చిన వాళ్ళకి నేనేం చెప్పాలో సలహా చెప్పండి అని అడిగితే ఈ పెద్దలు ఏం చెప్పారో తెలుసా? అయ్యా వాళ్ళు మంచి ఆలోచనతోనే నీ దగ్గరకు వచ్చారు, నీకు లోబడతామంటున్నారు కదా, వాళ్ళు 3వ రోజు వచ్చినప్పుడు ఏం చేయాలంటే నువ్వు కొంచెం తగ్గించుకొని మీరు చెప్పినట్టే చేస్తాను, మీరు మీ కోరిక మేరకే నేను మీ కోరిక నెరవేరుస్తాను, మీ పనుల భారాన్ని తగ్గిస్తాను, మిమ్మల్ని చక్కగా పరిపాలిస్తాను, మీ అవసరాలు తీరుస్తానని ప్రేమతో వాళ్ళతో మాట్లాడాలి మీరు, అప్పుడు వాళ్ళందరూ నీకు దాసులై ఉంటారు, నువ్వే రాజు అవుతావు 12 గోత్రాలకి ఆలోచించుకొని ఆలోచన చెప్పి వెళ్ళిపోయారు. సరే మీరు వెళ్ళండి అన్నాడు. ఈ పెద్ద మనుషులను పంపించేసి ఇతను రెహబాము ఏం చేశాడంటే, తనతో తిరిగే పోకిరిగాళ్ళని పిలుచుకున్నాడండి. ఎవరిని పిలిచాడు? పోకిరీలను పిలిచాడు, యవనస్తుల్ని పిలిచి మీరు చెప్పండి రా ఆలోచన అన్నాడు. మీరు చెప్పండి, 3వ రోజు వాళ్ళు వస్తారు, ఈ ముసలోళ్ళు ఒక ఆలోచన చెప్పారు, నాకెందుకో కొంచెం వాళ్ళ ఆలోచన తీసుకోవాలని లేదు, మీ ఆలోచన ఏంటో చెప్పండి అండి. వాళ్ళు ఏమన్నారు తెలుసా? చచ్చినట్టు నిన్నే రాజుగా పెట్టుకుంటారు వాళ్ళు, ఎందుకంటే వంశపారంపర్యంగా చూస్తే మీ నాన్న తర్వాత నువ్వే రాజు అవుతావు, ఇక నువ్వు తప్ప ఎవరు దిక్కు లేరన్నట్టుగా చెప్పి ఒక పని చేయి, 3వ దినమున వాళ్ళు రాగానే నువ్వు చెప్పే సలహా ఏంటంటే వాళ్ళకి, వాళ్ళతో ఎలా మాట్లాడాలంటే, మీరు పనుల భారాన్ని తగ్గించమని అన్నారు కదా, అయితే మా నాన్న ఎక్కువ పనులు చేయించాడని మీరు అంటున్నారు, నేను చెప్పేది ఏంటంటే మా నాన్నగారి నడుము బరువు కంటే నా చిటికిన వేలే బరువు ఎక్కువ అని చెప్పు. ఏంటండి సలహా? మా నాన్న మిమ్మల్ని చేయించిన పనులు చాలా తక్కువ, ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ చేపిస్తాను. మా నాన్న చెబుకులతో మిమ్మల్ని కొట్టించాడు పని చేయకపోతే, నేను మాత్రం కొరడాలతోనే కొట్టిస్తా అని చెప్పు అని పోగిరిగాళ్ళు ఆలోచన చెప్పారు. ఇప్పుడు ఎవరు ఆలోచన తీసుకున్నాడు అనుకున్నారు? పోగిరిగాళ్ళ ఆలోచన తీసుకున్నారు. చూడండి ఒకసారి, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచనను అడిగి. చూసారండి, పెద్దల ఆలోచనను ఏం చేశాడట? నిర్లక్ష్య పెట్టాడంట. అంటే వీళ్ళు ముసలోళ్ళు, వీళ్ళు ఏం చెప్తారు నాకు, పెద్దలు సామెత చెప్పారండి, పెద్దల మాట సద్దన్నం మూటట. మరి ఇప్పుడు పెద్దల ఆలోచన ఈయన ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు, పోగిరిగాళ్ళ ఆలోచన తీసుకున్నాడు. దీనికి ఫలితం ఏంటో చెప్పమంటారా? రాజ్యం 2 ముక్కలైపోయిందండి. ఎప్పుడైతే తలబిరుసు సమాధానం 3వ దినమున వచ్చిన ఇశ్రాయేలుకి చెప్పాడో ఈ రెహబాము, రాజ్యం విడిపోయింది, 10 గోత్రాల వాళ్ళు నీవు మాకు అవసరం లేదని వెళ్ళిపోయారండి. అసలు నువ్వు రాజుగా ఉండడానికి మేము ఇష్టపడమని 10 గోత్రాల వాళ్ళు వెళ్ళిపోయారు, 2 గోత్రాలే మిగిలాయి అతనికి. మరి ఆ 10 గోత్రాలని ఎవరు పరిపాలించారంటే యరోబాము. అతని పేరేంటి? యరోబాము. మరి 2 గోత్రాలు ఎవరికి మిగిలాయి? తల తిక్క సమాధానం చెప్పాడే రెహబాము,
అతనికి మిగిలాయి. రాజ్యం ఏమైపోయింది? రెండు ముక్కలైంది. దేవుని ప్రజలు రెండు భాగాలుగా విడిపోయారండి. అందుకే ఆ రోజుల్లో దేవుడు బైబిల్లో రాయించిన మాట ఏంటో తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కీర్తనలో ఉంటుంది, 133వ కీర్తనలో. ఎందుకు ఈ మాట వ్రాయబడిందంటే, అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? సహోదరులు ఏమైపోయారు? విడిపోయారు, రెండు ముక్కలైపోయారండి. దేవుని పిల్లలు కలిసి ఉండాలన్నదే దేవుని ఆలోచన. పెద్దల ఆలోచన తీసుకోకపోవడం వలన రాజ్యమే రెండు ముక్కలైపోయింది. ఎంత కోల్పోయాడండి. ఆలోచనకర్తలు ఉండాలి, మంచి ఆలోచనకర్తలు. ఎవరుండాలి? మంచి ఆలోచనకర్తలు, దైవ జ్ఞానం కలిగిన ఆలోచనకర్తలు ఉండాలి. అయితే రాను రాను ఇశ్రాయేలీల రాజులకు మంచి ఆలోచనకర్తలు లేరట. అందరూ దుర్మార్గపు ఆలోచన చెప్పేవాళ్ళే వచ్చారు. ప్రారంభంలో దావీదు లాంటి మంచి ఆలోచనకర్తలు ఉండేవాళ్ళు, రాను రాను ఏమండి మంచి ఆలోచనకర్తలు లేరు. చెడిపోయింది జనాంగం. చెడిపోయిన తర్వాత చెడ్డ ఆలోచన చెప్పేవాళ్ళే ఎక్కువైపోయారు. అందుకు దేవుడు ఒక మాట చెప్పాడు, యెషయా గ్రంథం 1:26, మొదట ఉండినట్లు మీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను. మొదట ఉండినట్లు అంటే ఒక దావీదు గారిలాగా, దావీదు గారి కాలంలో ఆలోచన చెప్పేవారులాగా ఏమండి, అలాగే సొలోమోను గారి కాలంలో మంచి ఆలోచన చెప్పేవాళ్ళలాగా మీకు రాబోయే రోజుల్లో నేను మంచి ఆలోచనకర్తలను మరలా ఇచ్చేదను. మొదట ఉండినట్లు మీకు న్యాయాధిపతులను మరలా, న్యాయం చెప్పే న్యాయాధిపతులను ఇస్తాను. ఆదిలో ప్రారంభంలో ఉన్నట్లు మీకు మరలా ఆలోచనకర్తలను ఇస్తానన్నాడు. మీకు మరలా ఆలోచనకర్తలను ఇస్తానన్నాడు. యెషయా గ్రంథంలో చదువుతున్నాం కదా మనం 1వ అధ్యాయంలో. ఈ మాట చెప్పిన తర్వాత దేవుని ప్రజలైన వారికి దేవుడిచ్చిన ఆలోచనకర్తలు ఎవరు? మరలా ఇస్తానన్నాడు కదా. ఆదిలో ఉన్నట్టుగా మరలా మీకు ఆలోచనకర్తలను నేను నియమించదను. ఆయన చెప్పిన తర్వాత ఆయన నియమించిన దేవుని ప్రజలైన వారికి ఇప్పటి వరకు కూడా ఆయన నియమించిన ఆలోచనకర్తలు ఎవరు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూసాం కదా. ఇప్పుడు 9:6 వద్దాం. 9వ అధ్యాయం యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త. దేవుడు మనకిచ్చే ఒక గొప్ప ఆలోచనకర్త ఎవరు? ఎవరు గురించిన ప్రవచనం అండి ఇది? ఇస్తానని 1వ అధ్యాయంలో చెప్పాడు. ఆ తర్వాత 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక మంచి ఆలోచనకర్త నేను ఇవ్వబోతున్నాను, మంచి ఆలోచనకర్తను నేను ఇవ్వబోతున్నాను. ఆయనే యేసుక్రీస్తు, ఆయనే మన ప్రభు అయిన. ఆయన పేరేంటి? ఆయన పేరేంటి? ఆలోచనకర్త. యేసుక్రీస్తు ఆలోచనకర్త. ఆలోచనకర్తల్ని ఇస్తానన్నాడా, కర్తనిస్తానన్నాడా? ఆలోచనకర్తలను నియమించదని అన్నాడు. కర్తలా కర్త? మరి ఒక ఆయన వచ్చాడు, మరి ఇంకా ఆలోచనకర్తలు ఎవరు మనకి? ఇంకా మనకు ఆలోచనకర్తలు ఎవరు? 119వ కీర్తన 24వచనం, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు. బా, ఏం చెప్పాడండి. దేవుడు మనకిచ్చిన ఆలోచనకర్తలు ఎవరట? బలి విచిత్రమైన ఆలోచనకర్తలను ఇచ్చాడు. నీ శాసనములు ఏమన్నాడండి? నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలు. శాసనములు దేవుడు మనకిచ్చిన ఆలోచనకర్తలు. శాసనములంటే దేవుడిచ్చిన 26 పుస్తకాలు ఉన్నాయా ఇందులో వాక్యాలు? ఈ వాక్యాలన్నీ దేవుడు మనకిచ్చిన ఆలోచనకర్తలు. ఆదికాండం ఒక ఆలోచనకర్త, నిర్గమాకాండం ఒక ఆలోచనకర్త, అలాగే లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, ఈ గ్రంథాలన్నీ మనకు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఎన్ని ఎంతమంది ఆలోచనకర్తలండి. దేవుడు మనకిచ్చిన ఈ శాసనాలే మనకు దేవుడిచ్చిన ఆలోచనకర్తలు.
ఇప్పుడు మీకేదైనా ఒక మంచి ఆలోచన కావాలి, సలహా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అడగాలి, ఎవరిని అడగాలి? ఉన్నారుగా ఆలోచనకర్తలో, మత్తయిలోకు మార్కులోకు వెళ్ళి అడగాలి. అర్థమవుతుందా? అడిగితే ఒక చక్కని ఆలోచన వాక్యంలో నుండి నీకు వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, చదువుదాం. ఒక మంచి మాట, 119వ కీర్తన, అదే 119వ కీర్తన, 119వ కీర్తన 143వ వచనం, 143వ వచనం. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము సంతోషము కలుగజేయుచున్నవి. అంటే బాధలో ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞను చదువుకుంటే ఏమిస్తాయట? సంతోషం. ఆ తర్వాత నీ శాసనములు 144గా, నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. చాలండి. నీ శాసనములు నాకు సంతోషకరములు. బాధలో శ్రమలో, అంతేనండి 143లో ఏముంది? శ్రమ వచ్చింది, వేదన వచ్చింది, నన్ను పట్టున్నప్పుడు నీ శాసనాలు నాకేం చేసాయి? సంతోషాన్ని ఇచ్చాయి. ఏమంటే బాగా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వేదనలు వచ్చినప్పుడు మనుషులను అడగండి సలహా. బైబిల్లోకి వెళ్ళి వాక్యాన్ని అడగండి, బైబిల్ చదవండి. బైబిల్ చదవటం వలన నిజంగా మనకి ఎంత సంతోషం అంటే మామూలుగా కాదు. ఇంట్లో ఇబ్బందులు వచ్చాయండి, బాగా వినండి. ఇంట్లో ఇబ్బందులు వచ్చాయి, కుటుంబ సమస్యలు వచ్చాయి, ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎలా అయిపోతారు, ఎలా ఉంటారు మీరు? చాలా రిలీఫ్. బా, ఎన్ని శ్రమలు వస్తే నాకేంటి బ్రదర్, ఎన్ని ఆపదలు వస్తే నాకేంటి? అంతే కదా. లోకంలోకి వెళ్ళి అడగండి మీరు, శ్రమ వచ్చింది బ్రదర్ ఏం చేయాలి? ఒక ఆమెడి వెళ్ళి లోకంలో ఉన్న వాళ్ళని అడిగిందంట, మరి మా ఆయన సరిగా నా మాట వినట్లేదు, నేనేం చేయాలని ఆలోచన అడిగితే లోకంలో ఉన్నవాడు ఏం చెప్తాడండి? ఆలోచన ఆ దుర్మార్గుడు ఇంకా నీకెందుకు వదిలేయి అన్నాడంట. బైబిల్ని అడిగితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. అది వాక్యం ఇచ్చిన ఆలోచన. యేసుక్రీస్తు చెప్పిన మాట కదండి అది. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదని మత్తయి 19:6లో ఉంది. మత్తయి 19:6లో యేసుక్రీస్తు చెప్పారు. ఆయన ఆలోచన చూడండి ఎంత బాగుందో. దేవుడు జతపరిచిన తరువాత ఏ మనుషుడు కూడా మరలా వాళ్ళని వేరు చేయకూడదు. మరి లోకస్తులను అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? ఏదో చెప్తారు. అనారోగ్యం వచ్చింది, ఆ మధ్య సెకండ్ వేవ్ బాగా ఉధృతంగా ఉందండి. ఒక ఆయనకి కరోనా వచ్చి హోమ్ క్వారంటైన్లో ఉన్నాడు ఇంట్లో. బంధువులు ఏం చేశారంటే, మరి దగ్గర బంధువు ఒక ఆయన కొంచెం పలకరించి అయినా వద్దాం, దూరంగా ఉండని చెప్పి రోడ్డు ప్రక్కనే ఉంటుంది అన్నమాట ఇల్లు. రోడ్డు మీదకి వచ్చి ఇంట్లో ఉన్న ఆయన కేకేస్తున్నాడు, ఏంట్రా బాగున్నావా అనగానే పాపం ఆయన రుప్పుకుంటూ, కరోనా వచ్చింది కదండి శ్వాస సరిగా లేక రుప్పుకుంటూ మాట్లాడుతుంటే ఆ రోడ్డు మీద ఇంకొక ఆయన పిలిచి, వాడేంటి అలా రుప్పుతున్నాడంటే పాపం ప్రాబ్లం బాగా తీవ్రమైన స్థితిలోకి వెళ్ళిపోయాడంటే, అతను అక్కడే ఉండి వింటున్నాడండి ఆ తలుపు పక్కనే. ఈయన ఎవరో వచ్చాడు ఏదో సలహా చెబుతాడు అనుకొని పాపం ఆ తలుపు పక్కనే ఉండి వింటున్నాడు. ఈ దుర్మార్గుడు అక్కడ నిలబడి ఏమన్నాడు తెలుసా? ఆ రోడ్డు మీద పోయాడుతో, ఈ సెకండ్ వేవ్లో ఈ కరోనా వస్తే ఎవరు బ్రతకట్లేదు బ్రదర్, వీడెంత రొప్పుతున్నాడంటే ఇక వీడి పని కూడా అయిపోయింది బ్రదర్ అని అంటుంటే పాపం లోపల నోడు గుండె ఇంకొంచెం దడ దడ దడ. అంటే శ్రమలో ఒకడి ఆలోచన ఎలా ఉంటుంది, మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. అదే దేవుని సేవకుని ఆలోచన మీరు తీసుకోండి. నీకు దేవుడు ఉన్నాడు నాన్న, దేవుని వాక్యం చెప్పి నీ వాక్యము నన్ను బ్రతికించింది, బాధలలో అది నాకు నెమ్మదినిచ్చింది. వాక్యం ఒక్కటే మనల్ని నెమ్మదిపరచగలదు. బాధలలో ఉన్నప్పుడు వాక్యం ఒక్కటే మనల్ని ఓదార్చగలదు. అందుకే మనకు దేవుని శాసనములు ఆలోచనకర్తలుగా ఉండాలి. పాపం చేస్తున్నాం, ఏమండి పాపం బాగా చేస్తున్నాం, మానుకోలేకపోతున్నాం. సలహా వేరే వాళ్ళని అడిగితే ఏమంటారండి? లోకస్తులు నువ్వు సలహా అడిగావు అనుకోండి, పాపం చేసేవాడినే సలహా అడిగావు, నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నానంటే వాడేమంటాడంటే, కామన్ బ్రదర్, ఇదంతా కామన్. మనం మనుషులన్న తర్వాత చేసుకుంటూ
వెళ్ళుతుంటారు. దేవుడన్న తర్వాత ఆయన క్షమించుకుంటూ వస్తాడు. మనం చేసుకుంటూ పోతుంటాం, ఆయన క్షమించుకుంటూ వస్తాడు. లోకస్తుల సలహా అది. కానీ బైబిల్ దగ్గరికి వెళితే బైబిల్ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? 119వ కీర్తన 11వ వచనం 119:11లో నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు. ఇది వాక్యం ఇచ్చిన సలహా. వాక్యాన్ని హృదయంలో పెట్టుకో, నువ్వు పాపం చేయవు. నిజంగా దేవుడిచ్చిన ఆలోచనకర్తలు బలేవాళ్ళండి. అక్కడ 9వ వచనం మీరు చూస్తే, యవనస్తులు దేనిచేత తమ నడతలను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చూసారా, దేవుడు భలే ఆలోచనకర్తలు ఇచ్చాడండి మనకి. ఎవరు ఆలోచనకర్తలు? దేవుని వాక్యాలే దేవుడు మనకిచ్చిన ఆలోచనకర్తలు. యేసుక్రీస్తు ఒక ఆలోచనకర్త, దేవుడిచ్చిన వాక్యాలు మనకు ఆలోచనకర్తలుగా ఉన్నాయి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మీకు బాగా డబ్బు కలిసి వచ్చిందండి అనుకుందాం. మీరు సేవకుణ్ణి అడిగితే చక్కగా చెప్పగలుగుతాడు. ఇప్పుడు మీరు ఒకవేళ ఇంట్లో భార్యను అడిగారనుకోండి, ఆమె లోకస్తురాలు, డబ్బు బాగా కలిసి వచ్చింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏమమ్మా మనకు డబ్బులు బాగా కలిసి వచ్చాయి, ఇప్పుడు 2 లక్షలు వచ్చాయి, ఏం చేద్దామంటే ఆమె ఏం ఆలోచన చెబుతుందో నాకు చెప్పాలి. మీరు ఏం చెప్తుంది? దుర్మార్గుడా, నీకు అసలు ఏమైనా ఆలోచన ఉందా? ఇన్ని డబ్బులు కలిసి వచ్చాయి, మంచి వడ్డానం చేసి. డబ్బులు కలిసి వచ్చాయని భర్త కనుక చెబితే భార్య ఇచ్చే ఆలోచన ఇదే. ఎవరో జ్ఞానవంతులు ఒకవేళ కోరుకోరేమో, కానీ అజ్ఞానంతో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఏంటంటే, ఇన్ని డబ్బులు కలిసి వచ్చాయి, నన్ను గురించి ఆలోచన చేస్తున్నావా? మా అమ్మ నాన్న నమ్మి నీ చేతిలో పెడితే నా కోసం నువ్వు ఆలోచించవా? నడుముకు వడ్డానం చేయించుపో, నా ఆలోచన ఇదే. అబ్బా, ఈ ఆలోచన కొంచెం బాగోలేదని కొడుకును పిలిచి అడిగామనుకో, అరే కొడుక డబ్బులు బాగా కలిసి వచ్చాయిరా, ఏం చేద్దామంటే వాడేమంటాడు తెలుసా? నానా నాకు స్పోర్ట్స్ బైక్ తీసుకొచ్చి ఇవ్వు. ఏ బైక్ కావాలని? మన మామూలు బైక్ కాదంట. ఏ బైక్ కావాలి? స్పోర్ట్స్ బైక్. అబ్బా ఇంట్లో ఉన్న ఆలోచన బాగాలేదని బయటికి వెళ్ళి స్నేహితుడిని ఆలోచన అడిగామనుకో, ఓ అనుకోండి, స్నేహితుడిని ఆలోచన అడిగితే స్నేహితుడు ఏం చెబుతాడు తెలుసా? అరే మన ఊర్లో ఫ్లాట్లు పెట్టారు కదరా, 4 ఫ్లాట్లు కొనుక్కో. ఏం కొనుక్కో? 4 ఫ్లాట్లు కొనుక్కో, లేకపోతే 4 ఇండ్లు కొను, కట్టినవి మొత్తాన్ని రెంట్లకి ఇచ్చేయి, బోళ్ళంతా ఇంకా నీకు డెవలప్ అయిపోతావు. లేకపోతే పొలాలు కొనుక్కో, మంచి స్థలాలు కొనుక్కో. ఇది స్నేహితుడిచ్చే ఆలోచన. ఇప్పుడు మనకు ఆలోచనకర్తలను ఇచ్చాడు కదా దేవుడు, ఆలోచనకర్త దగ్గరికి వెళ్దాం. ఈ ఆలోచన ఎలా ఉందో చూడండి ఒకసారి. ఒక్కసారి మీరు బైబిల్లోకి వెళ్ళండి, 1 తిమోతి 2:17 ఆలోచనకర్తలుగా దేవుడు మనకిచ్చిన ఆలోచనకర్తలు చెప్పే ఆలోచన ఇది. ఒక్కసారి 1 తిమోతి 2:17 ఇహమందు ధనవంతులైన వారు. అంటే బైబిల్ ఏం చెప్తుంది? నాయనా నువ్వు ధనాన్ని ఎలానే ఇంకా పెంపొందించుకుంటూ పోతే నువ్వు బాగా గర్విష్టిగా మారిపోతావురా. ఇహమందు ధనవంతులైన వాళ్ళు గర్విష్ఠులుగా కాక అస్థిరమైన ధనం. ఈరోజు నీకు ఉంటుంది, పోద్దరేపు. స్థిరమైనది కాదు ఇది. పరలోకం ఒకటే స్థిరం. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచవలనని ఆజ్ఞాపించుము. వారు, వారంటే ఎవరు? ధనవంతులు. డబ్బు కలిసి వచ్చింది ఇప్పుడు. వారు అనగా ధనవంతులైన వారు. డబ్బున్న వాళ్ళు ఏం చేయాలట? వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తం. వాస్తవమైన జీవం అంటే ఏదండి? అది మనలో జీవం ఉంది, ఇది వాస్తవమైనది కాదు. వాస్తవమైన జీవం అంటే పరలోకంలో ఉంది. ఆ వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోయే కాలమునకు ఈ ధనముతో మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. అది నీకున్న ధనంతో నువ్వేం చేయాలి? మేలు చెయ్యి. తర్వాత సత్క్రియలు అను ధనముగా మార్చుకో ఆ ధనాన్ని. నీకున్న ధనాన్ని సత్క్రియలు అనే ధనముగా మార్చుకో. ఇది బైబిల్ ఇచ్చిన ఆలోచన.
మనకు డబ్బుందని మనం బైబిల్ని అడిగితే బైబిల్ ఇచ్చిన ఆలోచన ఏంటంటే నాయన ఈ లోకం శాశ్వతం కాదురా ఇదంతా అస్థిరము అస్థిరమైన దాని మీద నమ్మకం ఉంచక ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడే పరలోకాన్ని సంపాదించుకో ఎలాగూ అంటే ఎలాగూ ధనం కలిసి వచ్చింది కదా ఆ ధనముతో నువ్వు మేలు చేయి ఏం చేయి ఒక మనిషికి మనం చేసే మేలేంటి చెప్పండి చెప్పాలి ఒక మనిషికి మనం చేసే మేలేంటి అన్నం పెట్టడమా ఆకలి వేసేవాడికి అన్నం పెట్టడమా అది చిన్న మేలు ఏమండి బట్టలు లేనివాడికి బట్టలు ఇవ్వడమా అది చిన్న మేలే ఏమండి అన్నం ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టారనుకోండి వాడు తిన్నప్పుడు ఆనందపడతాడు తర్వాత అరిగిపోయిన తర్వాత నిన్ను మర్చిపోతాడు లేదా నువ్వు నీకంటే మంచి భోజనం పెట్టేవాడు వచ్చినప్పుడు నిన్ను మర్చిపోతాడు ఆటోమేటిక్గా కానీ ఒక వ్యక్తికి మనం చేసే గొప్ప మేలు ఏంటంటే దేవుని వాక్యం చెప్పటం లేకపోతే చెప్పించటం నిజమా కాదా ఇంతకంటే ప్రపంచంలో గొప్ప మేలు ఏదైనా ఉందా అందుకే ప్రియమైన దేవుని పిల్లార మీ దగ్గర డబ్బులు ఉన్నాయా మీరు ఒక సెమినార్ చేయండి నన్ను అడగండి నా దగ్గరకు వచ్చి విజయరావన్న డబ్బులు ఉన్నాయి ఏం చేద్దామంటే సెమినార్ పెడదాం తమ్ముడు అంటా నేను అలా పెడదామంటారని నాకు చెప్పరు మీరు ఆయన దగ్గరికి వెళ్తే సెమినార్ అంటాడు ఆయన దగ్గరికి వెళ్తే సభలు అంటాడు ఎందుకు వచ్చిన గొడవ సైలెంట్గా తీసిపోయి ఎవడికోవడ చేతులు పెడితే పోలా చక్ర వడ్డీలు కూడా వస్తాయి మనకి పోగొట్టుకుంటామండి ఇలా చేసి పరలోకం మంచిదే నీ కుటుంబానికి కొంత ఉంచుకో కానీ నువ్వు నీకు దేవుడిచ్చిన దాంతో నువ్వేం చేయాలి అసలు నీకు ధనం కలిసి వచ్చిందంటేనే ఎవరు చేసిన సహాయం దేవుడు చేసిన సహాయం ఆయన నీకు ఇచ్చి నిన్ను పరీక్షిస్తున్నాడు తెలుసా నీకు అసలు ఇతను ఏం చేస్తాడు ఈమెం చేస్తుంది అవకాశం ఇచ్చాను సంపాదించుకునే అవకాశం ఏం చేస్తుందో చూద్దాం అనుకుంటాడు ఆయన మనం ఏం చేస్తుంటాం ఎవరెవరినో ఆలోచన అడిగి ఎక్కడెక్కడో పెట్టేస్తాం దాన్ని కానీ మనం ఏం చేయాలంటే దేవుని పిల్లలారా మీకు డబ్బు ఉందని నేను స్వార్థంతో ఈ సలహా చెప్పడం లేదు మీకు మీకు మేలు కలగా నేను చెప్తున్నాను మీరు పరలోకం వెళ్ళాలని చెప్తున్నాను మీరు మేలు చేయండి ఇతరులకు ఏం చేయాలి మేలు వాక్యం చెప్పటం కంటే ప్రపంచంలో అసలు మనం చేసే మంచి పని మరొకటి ఏదీ లేదండి ఆ తర్వాత అన్నీ అన్నం పెట్టడమా బట్టలు ఇవ్వటమా రోగుల కోసం సహాయమా ఇవన్నీ వాక్యం తర్వాతనేనండి అందుకే మనం ఏం చేయాలో తెలుసా మనకున్న ధనాన్ని మేలు చేయటానికి ఉపయోగించాలి మేలైనది చేయనెరిగియుండి అలాగూ చేయకపోతే పాపమట అంటే మేలు చేయాలన్న ఆలోచన నీకు తెలుసు కానీ నువ్వు చేయటం లేదు అదే పాపం ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడు నేను ఎవరికి కీడు చేయలేదన్నా అన్నాడు అప్పుడు నేనన్నాను ఎవరికైనా మేలైనా చేసావా అన్నాను నువ్వు కీడు చేయనప్పుడు మేలైనా చేయాలి కదా ఇది కూడా చేయలేదన్నాడు మేలు ఎవరికైనా చేసావంటే అది కూడా చేయలేదట మేలు చేయలేదు కీడు చేయలేదు మరి అంటే నీ వల్ల దేవుడు కొరిగిందేమీ లేదు దేవుని పిల్లలకు వాక్యం చెప్పించడమే మనం దేవుని పిల్లలకు చేసే గొప్ప మేలు ఎందుకంటే అన్నం తింటే ఒకవేళ ఒక 6-4 గంటలు అంతే కదా అరిగిపోవడానికి ఎంత టైము 4 గంటలు ఒకవేళ నువ్వు గుర్తుంటావేమో కానీ వాక్యం చెప్తేనండి వాళ్ళు పరలోకానికి వెళితే యుగయుగాలు నిన్ను తలుచుకుంటారు నేను చెప్పే ఈ వాక్యం విన్న మీరు గనక పరలోకంలోకి వెళ్ళారా ఎవరిని గురించి మాట్లాడుకుంటారు రోజు విజయరావు గారు మనకి మంచి వాక్యం చెప్పాడు కాబట్టి ఇక్కడ ఉన్నాం లేకపోతే ఇక్కడ ఉండేది కాదు ఎప్పుడు కనిపించినా ఒకవేళ పరలోకంలో నేనేం చేస్తారు అన్నా వందనాలన్నా నువ్వు చేపట్టానన్న కూర్చో పరలోకంలో మనకి ఏం పనులు ఉంటాయండి ఆ రోజు నువ్వు చెప్పావు బ్రహ్మాండమైన పాఠం దేవుడిచ్చిన ఆలోచనకర్తలు ఎవరని ఆ పాఠం విన్న తర్వాతనే నేను ధనాన్ని ఖర్చు చేశా ఇక్కడికి వచ్చేసా భలే సలహా చెప్పావన్నా విజయరావన్నా కానీ కొంతమంది ఏమనుకుంటారు ఆయన అంతే చెప్తాడులే ఆయన అంతే చెప్తాడు వాక్యాన్ని అడిగితే వాక్యం ఇచ్చే ఆలోచన ఏంటంటే మేలు చేయనా నా పిల్లలకి దేవుడు చెప్తున్నాడండి వాక్యంలో నుండి తర్వాత సత్క్రియలు అను ధనం మనం ప్రతి నెలలో ప్రతి కొంతకాలమైంది మనం సభలు కానీ సెమినార్లు కానీ చేయలేక కరోనా వచ్చి పడింది ఇంతవరకు ముందుకు వెళ్ళలేని పరిస్థితి మనం చేసామే ఒకప్పుడు ఉన్నతమైన కార్యక్రమాలు అవే మనం చేస్తున్న సత్క్రియలు మనకున్న ధనాన్ని ఏ ధనంగా మార్చావు నువ్వు సత్క్రియలు అను ధనం ఇదేనండి దేవుడు చెప్పే ఆలోచన మనకు ఆలోచనకర్తలు చెప్పే ఆలోచన మరి కలిసి వచ్చింది కానీ ఎప్పుడైనా నువ్వు ఏదైనా చేసావా వాక్య సంబంధమైన కార్యక్రమం వాక్యం చెప్పించడం కంటే నువ్వు దేన్ని ఎక్కువగా భావించకు నేను చెప్తున్న సలహా అదే అన్నం పెట్టడమా బట్టలు ఇవ్వటమా ఇవన్నీ తర్వాత సంగతి ముందు వాక్యం చెప్పండి అన్నా అనేక మంది మారాలి అనేక మంది పరలోక రాజ్యానికి వెళ్ళాలి ఎవడు మనం భోజనం పెట్టకపోతే సమాజంలో ఎవడో ఒకడు పెడతాడు కానీ నువ్వు వాక్యం చెప్పకపోతే ఎవరు చెప్తారు
దేవుడుకున్న ఒకే ఒక అవకాశం ఎవరంటే మనమేనండి. మరి నువ్వే వాక్యం చెప్పకపోతే, నువ్వే వాక్యం చెప్పించకపోతే ఇంకెవరు చేస్తారు ఈ పని? లోకంలో అన్నం పెట్టేవాళ్ళు లేరండి, అన్నదానం చేసేవాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. ఏమండి, ఫ్రీగా భోజనం పెడుతున్నారండి సమాజంలో, వస్త్రదానం చేసేవాళ్ళు ఉన్నారు, విద్యాదానం చేసేవాళ్ళు ఉన్నారు, రోగులకు పండ్లు పంపిణీ చేసేవాళ్ళు ఉన్నారు, ఇవన్నీ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగా నేను చేయొద్దని అనడం లేదు. దానికంటే ఉత్తమమైన కార్యక్రమం ఏమిటంటే ఒక సేవకుని పిలిపించి మా కుటుంబం ద్వారా ఒక్క సభ పెట్టించండి అన్న నేను భరిస్తాను ఖర్చులంటే నిజంగా దేవుడు ఎంత సంతోషపడతాడో తెలుసా అన్న? ఒక సభ జరగడానికి ఎంత ఖర్చు అవుతుందన్న? దానికి నేను పెట్టుకుంటాను నా కుటుంబం ద్వారా, నువ్వు మొత్తం నడిపించన్నా అని మీరు అనండి, మేము ఎంత సంతోషిస్తాం. దానికి దేవుడు ఎంత సంతోషిస్తాడు, దానికి ఇచ్చే ప్రతిఫలం ఎంతో తెలుసా నీకు? నూరంతలుగా ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. నీ భార్యను అడిగితే ఒక సలహా, కొడుకును అడిగితే ఇంకో సలహా, స్నేహితుని అడిగితే ఆదుర్మార్గుడు ఇంకో సలహా చెప్పాడు. కానీ పరలోకానికి వెళ్ళే ఆలోచన ఎవరైనా చెప్పారా నీకు? నిన్ను పరలోక రాజ్యంలో సుఖంగా ఉంచేటటువంటి సలహా ఎవరు చెబుతారు ఈ ప్రపంచంలో? వాక్యం ఒక్కటే చెప్పగలదు. అందుకే తిమోతి మొదటి పత్రికలో ఈ వాక్యాన్ని మీకు చదివించాను. మీకున్న ధనాన్ని మేలు చేయడానికి ఉపయోగించండి, మీకున్న ధనాన్ని సత్క్రియలు అనే ధనముగా మీరు మార్చండి. ఇది మనకు దేవుడిచ్చిన ఆలోచనకర్తలు చెప్పే ఒక గొప్ప ఆలోచన. కనుక ఇలాంటి పనుల్లో, ఇలాంటి కార్యక్రమాల్లో మనం ముందుకు వెళదాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడిచ్చిన ఆలోచనకర్తలు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఆలోచనకర్త. దేవుడిచ్చిన వాక్యాలు కూడా మనకు ఆలోచనకర్తలే. దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు చెప్పే ప్రతి సలహా కూడా మనకు, ఆ సలహా చెప్పే వాళ్ళంతా ఆలోచనకర్తలే. కనుక దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళ ఆలోచనలు తీసుకోండి, దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి, పరలోక రాజ్యాన్ని చేరండి.